అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శత్రుపరమైన సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లభిస్తాయి. వ్యాపారాల అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. స్నేహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని అందించాలి. ఈరోజు చాలా విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ ఎక్కువ సమయం మీ బంధువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు కొన్ని మతపరమైన మరియు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు కొన్ని ప్రత్యేక పనులకు కూడా గౌరవించబడవచ్చు. ఉద్యోగస్తులకు అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఒక నిర్దిష్ట ప్రదేశానికి లేదా నిర్దిష్ట పోస్టుకు బదిలీ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే ఈరోజు మీ కోరిక నెరవేరవచ్చు. మీరు మీ కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి మీరు మరింత ఎక్కువగా పరిగెత్తవలసి రావచ్చు. మీరు మీ పూర్వీకుల ఆస్తి, భూమి, భవనాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధాల కోణం నుండి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు ప్రేమ భాగస్వామి మరియు జీవిత భాగస్వామి పట్ల చాలా సున్నితంగా ఉంటారు. మీరు ప్రతి ఆనందాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలోనే చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూనే ఉంటారు. పిల్లల వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. సహోద్యోగులు మీకు చాలా సహాయం చేస్తారు. మీరు క్రమశిక్షణ పాటిస్తారు. మీ సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకోవాలి. మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకుంటారు. కోర్టు కేసులు పెండింగ్లో ఉండవచ్చు. అహంభావం కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. ఇంటి సమస్యలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని ముఖ్యమైన పనులకు ఖర్చు చేయవచ్చు. దీనివల్ల మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈరోజు మీరు ఇష్టం లేకపోయినా చేయకూడని పని చేయవలసి వస్తుంది. ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.